Golconda, Manarashtram, Mana TV. Please subscribe Golconda TV. For more updates, bell button pai click cheyandi. గతేడాది కరోనా వస్తుందన్న సమాచారంతో కఠినంగా వ్యవహరించి లాక్డౌన్ విధించి దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ప్రధాని మోడీ సెకండ్ వేవ్ వస్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా కరోనా ఉధృతికి కారణమయ్యారనే చెప్పాలి. గతంలో ఆకస్మిక లాక్డౌన్ ప్రకటించడంతో దేశాన్ని స్తంభింపజేయడం చెప్పలేని సమస్యలకు దారితీసింది. ప్రజల సమస్యలు అలా ఉంచి కార్పొరేటర్లు, వ్యాపార పారిశ్రామిక సంస్థలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఆర్థిక వ్యవస్థ కూడా తలకిందులైంది. అందుకే ఈసారి లాక్డౌన్ ఆఖరి అస్త్రంగా ఉండాలని మోడీ సెలవిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ బాధ్యత కూడా లేకుండా పోతుంది. వాస్తవంలో మార్కెట్లు, దుకాణాల నుంచి థియేటర్ల వరకు మూతపడుతున్న స్థితిలో పనులు లేకుండా పోతాయి. పనిచేసినా జీతాలు రావు. ఇప్పటికే అనేక కుటుంబాల్లో మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో కరోనా మలిదెబ్బ ఊహించని దానికంటే తీవ్రంగా ఉంటుంది. ఇది ఇంతటితో ఆగిపోతుందన్న నమ్మకం లేదు. ఎందాక వెళ్తూ ఉందో తెలియడం లేదు. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలు కరోనా బారిన పడ్డారు. అనేకులు చనిపోతున్నారు. చనిపోతున్న వారి లెక్కలు సరిగా చెప్పడం లేదు. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీగా లేవు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీ పర్వం యథేచ్ఛగా సాగుతుంది. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి సెకండ్ వేవ్ కేసులు మరణాలే నిదర్శనంగా చెప్పుకోవాలి. ఇంత జరుగుతున్న ఎన్నికల విషయంలో మాత్రం అన్ని పార్టీలు ఒకేలా వ్యవహరిస్తున్నాయి. అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తుంటే మాత్రం వాటి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండడం తప్ప మరో మార్గం లేని పరిస్థితిని ప్రభుత్వాలు కల్పించాయి. గతంలో చప్పట్లు కొట్టించి, దీపాలు వెలిగించి అందరిలో ఆత్మస్థైర్యం నింపిన ప్రధాని మోడీ ఇప్పుడు వ్యాక్సినేషన్, కరోనా చికిత్సలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. ప్రజలు మళ్లీ స్వస్థలాలకు వెళ్లడం గతేడాది పరిస్థితిని గుర్తు చేస్తున్నాయి. కోవిడ్-19 మలిదాడి తీవ్రమవుతున్న వేళ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు పేలవంగా ఉంటున్నాయి. ఆయా రాష్ట్రాలు పరిమిత లాక్డౌన్లు, కర్ఫ్యూ, ఇతర ఆంక్షలు విధిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు అంతుచిక్కడం లేదు. కరోనా వ్యాక్సిన్ అందడం లేదు, అయినా స్పందించడం లేదు. ధరలు పెంచి అమ్ముతున్నా కిమ్మనడం లేదు. దేశం మొత్తానికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని చెప్పి ఇప్పుడు రాష్ట్రాలనే తినవేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో మోడీ కరోనా సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారంటే దేశమంతా చెవులు రిక్కించి వినేది. టీవీ సెట్ల ముందు జనం గుమికూడేవారు. కానీ ఇప్పుడు రెండవసారి కరోనా దాడి తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. కేవలం జాగ్రత్తలు పాటించాలనే ఉపదేశించారు. అయితే ఎన్నికల నిర్వహణలో భాగంగా నిర్లక్ష్యంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటీవల సాగర్ ఉప ఎన్నికల్లో పాల్గొన్న అందరికీ కరోనా సోకింది. సీఎం కేసీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. అయినా నాయకుల్లో మార్పు కానరవడం లేదు. దీనిని మోడీ ఎందుకు పాటించలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రోజుకు 2.5 లక్షలు దాటిపోవడం ఒకటైతే, మరణాలు కూడా దాదాపు 2,000కు చేరువయ్యాయి. అంతర్జాతీయంగా బ్రెజిల్ తర్వాత స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు దాన్ని దాటేసి అమెరికా తర్వాత 2వ ప్రమాద దేశంగా మారింది. మరోవైపు వైరస్ నిరోధానికి టీకాలు గానీ, కరోనా బారిన పడ్డవారి చికిత్సకు అవసరమైన మందులు గానీ అందుబాటులో లేవని అంతటా చూస్తున్నాం. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం.